హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజండి. అలాగే నేను వైభవలక్ష్మి వ్రతం చేస్తాను కదా ప్రతి సంవత్సరము, అది కూడా ఈరోజు మొదటి వారం అండి. మొత్తం 8 వారాలు చేస్తాను కదా, ఈరోజు స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఓకేనా? ముందు రోజు నేను అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదండి, దేవుని ఫొటోస్ అలాగే పూజారూము, దేవుని సామాన్లు అన్నీ నీట్గా కడిగేసి ముందు రోజే పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. నేను మార్నింగ్ స్నానం చేసిన తర్వాత వైభవలక్ష్మి వ్రతం అనేది ఈవినింగ్ చేస్తారు, అందుకోసమే నేను మార్నింగ్ అన్నీ నీట్గా అరేంజ్ చేసి పెట్టేసుకుంటున్నానండి. అంటే దేవుని పటాలకి బొట్లు అన్నీ పెట్టేసి, పూలు అన్నీ అలాగా అరేంజ్ చేసి పెట్టేసుకుంటాను. ఈవినింగ్ ఈజీగా ఉంటుంది. నేను వ్రతం చేసుకోవడానికి అందుకు కూడా చాలా టైం పడుతుంది, ఒక 1 అవర్ పడుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నాను కాబట్టి నేను లక్ష్మీదేవి ఫోటోను మధ్యలో పెట్టేశాను అనమాట. పెట్టేసి ఇక్కడ వచ్చేసి కింద బ్లౌజ్, రెడ్ది బ్లౌజ్ వేయాలి. దాని మీద వచ్చేసి ఇట్లా పద్మం ఏదన్నా వేయాలన్నమాట. ముగ్గు వేసిన తర్వాత అందులో పసుపు కుంకుమ వేసేసి ఇప్పుడు దీని మీద కలశం పెట్టుకోవాలన్నమాట. ఒక ప్లేట్లో బియ్యం వేసి దాని మీద కలశం పెట్టుకున్నాను. కలశానికి కూడా ఖచ్చితంగా కంకణం కట్టాలండి. కొంత చాలామంది కట్టరు, మేమైతే కలశం కూడా కంకణం కడతాము. అలాగ ఆకు అలా దారంతో కట్టి బొట్టు పెడతారనమాట. మామూలుగానే పసుపు కుంకుమ, ఏదైనా గోల్డ్ కాయిన్ కానీ ఏదైనా గోల్డ్ వస్తువు కానీ వేసేసి మనం కలశం పెట్టుకోవచ్చు. ఇలాగా మొత్తం అన్నీ మార్నింగే అరేంజ్ చేసేసుకుంటున్నానండి నేను అన్నీ. అలాగే పూలు కూడా పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు వైభవలక్ష్మి వ్రతం చేయడానికి ఒక 1 అవర్ పడుతుంది. అలాగే నేను తాంబూలంకి కొంతమందిని పిలిచాను, ఒక 5 మెంబర్స్ని పిలిచాను. అంతా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి నేను పూజ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి, సింపుల్గానే చేస్తూ ఉన్నానమాట. ఇప్పుడు వచ్చేసి నేను చిత్రాన్నం చేస్తున్నాను, దానికోసం మసాలా దంచుతున్నాను అనమాట. మీకు చూపిస్తాను ఏమేమనేసి. ఇక్కడ పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, కొబ్బరి ఇవన్నీ వేసి చేస్తే చిత్రాన్నం చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి పచ్చిమిర్చి నేను ఎక్కువ తీసుకున్నాను, కొంచెము ఆలు అంటే తాలింపు చేస్తున్నాను అనమాట. దానికోసం కూడా ఇలా దంచింది వేస్తేనే ఆలు ఫ్రై చాలా బాగుంటుంది, అది కూడా చూపిస్తాను. మామూలుగా అయితే ఫస్ట్ కొబ్బరి వేసేసి దంచుకోవాలి. నేను ఇంకా ఆలుకి సపరేట్గా తీయాలి కాబట్టి రెండింటికి ఒకటేసారి దంచేసి కొంచెం ఆలుకి తీసి పక్కన పెట్టేస్తానండి. ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా వాడుతున్నాను రోల్ను కూడా. ఇట్లా చిన్న చిన్నటివి దంచడానికి అలాగే త్వరగా అయిపోయేటివి రోలే వాడుతున్నాను. కొంచెం ఎక్కువ కష్టమయ్యేటివి మిక్సీ వాడుతున్నాను అనమాట. ఇలా తక్కువ టైం పట్టేటివి ఇట్లా రోలు వాడుతూ ఉన్నాను అనమాట. కొంచెము ఆలు ఉల్లగడ్డ తాలింపు కోసం తీసి పెట్టాను. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి అండి, పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లము, వెల్లుల్లి ఇవి 3 వేసి దంచేసి మనము చిత్రానికి పోపులో వేసేస్తే చాలా బాగుంటుందండి. మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మనకి మసాలా కూడా బాగా ఉంటుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది, మేము కూడా ఇలాగే చేస్తూ ఉంటాము. ఓకేనా? త్వరగానే అయిపోయిందండి. ఇంకా అల్లము, వెల్లుల్లి కాబట్టి ఇలా దంచుకున్న తర్వాత తీసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనము తర్వాత పెట్టినప్పుడు ఈ మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి అంతే. ఓకేనా? అది వచ్చేసి చిత్రాన్నంకి, అది వచ్చేసి ఆలు కోసం అన్నమాట. నేను ఆల్రెడీ ఉల్లగడ్డలు ఉడికించి పెట్టుకున్నాను. దీనికో తాలింపు కోసం మెత్తగా ఉడికించుకోవాలండి ఉల్లగడ్డలు. ఇప్పుడు అదే కుక్కర్లో నేను శనగపప్పు నానబెట్టి పెట్టాను అనమాట. ఇది వేస్తున్నాను, ఇది పాయసం కోసము. జస్ట్ ఉడికించి పెట్టేస్తాను నేను. పాయసం అయితే నేను సాయంత్రం చేస్తాను. ఇప్పుడు వచ్చేసి పెరగన్నం చేస్తున్నానండి. నేను పెరగన్నంకి చిత్రాన్నంకి వైట్ రైస్ చేసి పెట్టిండా అనమాట. ఇప్పుడు ప్యాన్లో కొంచెము ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అంతే అండి. అవి వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అంతే. కొత్తిమీర వేస్తూనే స్టవ్ ఆఫ్ చేయాలండి, ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇప్పుడు ఇందులో ఈ రైస్ ఉంది కదా, ఇది వేసేసి కలిపేసి పెట్టేస్తాను. మళ్ళీ అన్ని గిన్నెలు ఎందుకనేసి పోపు పెట్టిన గిన్నెలోనే రైస్ కలిపేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇది వేడిగా ఉంది కదా, ఈ తర్వాతలోనే అన్నం వేసేసి కలిపేసి పక్కన పెట్టేస్తాను. అన్నం చల్లారిన తర్వాత ఇందులో నేను మళ్ళీ పెరుగు వేసి కలిపేస్తాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తాను. పెరుగన్నం అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు వచ్చేసి ఆలు తాలింపు చేస్తున్నాను, ఉల్లగడ్డ తాలింపు. 2 విధాలుగా చేసుకోవచ్చు. ఇదైతే ఎక్కువగా ఫెస్టివల్ టైంలో ఇలాగే చేస్తారండి, అంటే మనకి ఎల్లో కలర్ లాగా వస్తుంది కదా, పప్పులు కూడా లేకుండా చేస్తారనమాట. ఇది చాలా బాగుంటుంది. ఏం లేదు, కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఇట్లా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అది వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి అంతే అండి. ఎక్కువ ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయితే చాలు, ఉల్లిపాయలు అలాగే ఉంటే బాగుంటుంది ఇందులో.
ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లగడ్డ ఉంది కదా ఇది మెత్తగా ఇలాగ చేసుకోవాలన్నమాట ముక్కలు ముక్కలుగా లేకుండా ఇలాగ ఉంటేనే బాగుంటుందండి అందుకే కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి అంత కలిపేసి పెట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అదే పాన్ లో ఇప్పుడు నేను చిత్రాన్నం కూడా కలిపేస్తున్నాను అన్నమాట పోపు పెడుతున్నాను ఫస్ట్ వచ్చేసి పల్లీలు వేసి వేయించుతున్నాను అవి వేయడానికి కొంచెం టైం పడుతుంది కదా ఆ వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆ తర్వాత ఇందాక మనం మసాలా దంచి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి అంతే అది కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి చిత్రాన్నంకి కొంచెం కలర్ ఎక్కువ కావాలి కదా పసుపు ఉప్పు అంతే అండి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి దంచేటప్పుడు ఉప్పు వేసిన్నాను అది చూసుకొని కొంచెం వేసుకోవాలి అంతే నేను కరివేపాకు మర్చిపోయాను అందుకే మళ్ళీ లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసేస్తున్నాను ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నేను అన్నం చల్లార్చి పెట్టుకున్నాను అన్నమాట వేడిగానే ఉంటే మెత్తగా అయిపోతుంది చల్లారిన తర్వాత కలుపుకుంటే ఏంటంటే మనకు అన్నం పొడి పొడిగా అలాగే ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు కలిపేసాం అనుకోండి అవే అన్నం అంతా విరిగిపోయి మెత్తగా అయిపోతుంది పెరగన్నం కంటే మెత్తగా ఉంటే బాగుంటుంది నేను సింపుల్ గానే చేస్తున్నానండి ఇది అన్నం కూడా చల్లారింది ఇందులో ఇప్పుడు పెరిగేసి కలిపేసి పెట్టేస్తాను కొంచెం పెరుగు ఉప్పు వేసేసి పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను ఎందుకంటే ఉపవాసం ఉంటున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండాలి వైభవలక్ష్మి వ్రతంకి అందుకోసం ఎక్కువగా ఆల్రెడీ పూజా పని ఎక్కువ ఉంటుందనేసి నేను వంట అయితే సింపుల్గా చేశాను ప్రసాదం వచ్చేసి నేను ఈవినింగ్ చేసేస్తానండి ఇప్పుడు వచ్చేసి నేను పూజ అంతకు రెడీ చేసుకున్నాను వంట చేసేసాను ఇప్పుడు నేను ఈవినింగ్ కోసము నేను ఏం శారీ కట్టుకోవాలి జ్యువెలరీ అలా బ్యాంగిల్స్ అన్నీ ముందే డిసైడ్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట ఈ శారీ మీకు చూపిస్తున్నాను ఇది లైట్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్లో ఉంటుందండి చాలా బాగుంటుంది అక్కడక్కడ ఇట్లా ఫ్లవర్స్ వచ్చిండాయి లైట్ పింక్ కలరు అలాగే డార్క్ గ్రీన్ కలరు కింద వచ్చేసి అలా గోల్డ్ బార్డర్ వచ్చిందనమాట అంటే ఆర్గాంజా కాదు ప్యూర్ ఆర్గాంజా కాదు కొంచెం మిక్స్డ్ టైప్లోనే ఉంటుందన్నమాట ఆర్గాంజా అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇదైతే కొంచెం సాఫ్ట్గానే ఉందండి ఇది దీనికైతే నేను బ్లౌజ్లో వచ్చిన శారీలో వచ్చిన బ్లౌజ్ కుట్టించుకోలేదు సపరేట్గా డార్క్ గ్రీన్ ఆల్రెడీ చూపించాను కదా ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఈ శారీకే తీసుకున్నాను అన్నమాట తీసి కుట్టించుకున్నాను ఇక్కడ చూసారు కదా డార్క్ గ్రీన్ ఉన్నాయి లీవ్స్ దానికోసమే డార్క్ కలర్ తీసుకొని హాఫ్ పట్లు తీసుకొని కుట్టించాను అన్నమాట అలాగే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి గ్రీన్ కలర్ ఇవి వెల్వెట్ బ్యాంగిల్స్ ఇవి కూడా నేను ఆల్రెడీ షేర్ చేసినాను వెల్వెట్ బ్యాంగిల్స్ ఇది వచ్చేసి బ్లాక్ బీచ్ చైన్ అండి పెండెంట్ వచ్చేసి నవరత్న పెండెంట్ ఇది కూడా నేను షేర్ చేసినాను 14 క్యారెట్స్లో తీసుకున్నాను ఆన్లైన్లో ఇవన్నీ నేను వేసుకుంటున్నాను అనమాట ఏమేమి ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకుంటే నాకు కొంచెం ఈజీగా ఉంటుందనేసి నేను అని ఇలా సెట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈవినింగ్ టైంలో కొంచెం ఎక్కువ పని ఉంటుంది పూజ ఉంటుంది అలాగే అందరిని ఫ్రెండ్స్ని పిలిచాను మళ్ళీ నేను కూడా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అందుకోసం అనేసి నేను అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను అలాగే కలశంకి కొన్ని పూలు బ్లౌజు అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నానండి ఆ తర్వాత కొంచెం టైం ఉంది నేను ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ అండి పూజ స్టార్ట్ చేసేసాను యాక్చువల్గా నేను వైభవలక్ష్మి పూజ అనేది బుక్ ఉంటుంది ఆ బుక్ను చదువుకుంటూ మనం ఫాలో అయిపోవడమే లేదు అంటే కనుక యూట్యూబ్లో వీడియో ఉందండి ఒక 1 అవర్ అలా ఉంటుందన్నమాట వీడియో దాన్ని ప్లే చేసుకుంటూ దాన్ని ఫాలో అవుతూ ఉంటే చాలా బాగుంటుంది నేనైతే వీడియో ప్లే చేసేసుకుంటాను ఎందుకంటే నేను ఇది 4th ఇయర్ అనమాట నాకు చేసి అలవాటు అయిపోయిందనమాట ఏమేమి కావాలో అవన్నీ రెడీగా పెట్టుకుంటాను ఇక్కడ అభిషేకం చేస్తున్నాను అది మీతో షేర్ చేస్తున్నాను మీరందరూ కూడా చూస్తారనేసి పాలతో పెరుగు నెయ్యి అలాగే తేనె అలాగే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి ఫస్ట్ వచ్చేసి వినాయకునికి పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి అన్నమాట చాలా బాగా అనిపిస్తుంది ఇలాగ 8 వీక్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చేసి కొబ్బరి నీళ్ళతో అన్నమాట వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు మనము దానికి తగ్గట్టుగా ఏమేమి చేయాలో కూడా మనకి చెప్తూ ఉంటారనమాట అలాగ మనం చేస్తూ ఉంటే పక్కనే మనకి పూజారు ఉండి మనకి చేపిస్తూ ఉన్నట్టు ఉంటుందండి ఇలాగా అంతా అభిషేకం అంతా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విగ్రహ లక్ష్మీదేవి విగ్రహాన్ని నీళ్ళతో కడిగేసి మళ్ళీ పూజ చేసేసుకోవాలి ఆ పంచామృతాన్ని మనం ప్రసాదంలాగా తీసుకోవాలండి తీసేసి ఏదైనా ఒక కప్పులో పెట్టుకోవాలి ఎందుకంటే అది ఇత్తడి ప్లేట్ కదా చిన్నది అందుకోసం ఏదైనా స్టీల్ దాంట్లో తీసేసి పెట్టేసుకోండి ఇప్పుడు పూజ కోసము నేను అమ్మవారికి బొట్టు కుంకుమ అవన్నీ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు పూజ స్టార్ట్ చేసి తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ అర్చన చేసుకోవాలి కాబట్టి కొంచెం పెద్దది ప్లేట్ పెట్టుకున్నాను అన్నమాట ఇక్కడ
ఇదొచ్చేసి ఫస్ట్ వారం అండి వైభవ లక్ష్మీది. ఇలాగ మొత్తం 8 వారాలు చేయాలన్నమాట. ఆల్రెడీ నేను ఒక వీడియో షేర్ చేసిన్నాను, అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇలాగ నేను అష్టోత్తర నామాలు చదివేటప్పుడు నేను పూలు కాకుండా ఇలాగ 5 రూపీ కాయిన్స్ పెట్టుకో ఉన్నాను అనమాట. ప్రతొక్క నామానికి ఒక 5 రూపీ కాయిన్ ఇలా పెడుతూ చేస్తానన్నమాట. మీరు కావాలంటే పూలతో చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు వెండి పూలు కూడా వస్తున్నాయి, చాలామంది వెండి పూలు కూడా వాడుతున్నారు. కానీ నేనైతే ఇట్లా 5 రూపీ కాయిన్సే యూజ్ చేస్తున్నాను, బాగుంటుందనేసి. అలాగే ధూపము, అలాగే దీపం దర్శనము అన్నీ మనకు చెప్తూ ఉంటారు, ఫాలో అయిపోవడం అన్నమాట. ఇప్పుడు ప్రసాదం అంతా నేను శనగవాళ్ళు సగ్గుబియ్యం వేసి పాయసం చేశాను. నేను ఇంకా అది షూట్ చేయలేదు, ఇంకా ఫుల్ ఎక్కువ టైర్డ్ అయిపోయాను అన్నమాట. ఎందుకంటే ఉపవాసం ఉండి ఇదంతా పని చేసుకుంటున్నాను. ఫస్ట్ రోజు కదా, ఫస్ట్ వీక్ కొంచెం ఇబ్బందిగా కొంచెం కష్టంగానే ఉంటుంది, నెక్స్ట్ వీక్ అంతా అలవాటు అయిపోయింది. అదే కాదు, నేను అందరినీ తాంబూలానికి పిలిచాను, మళ్ళీ ప్లస్ నేను కూడా వరలక్ష్మి వ్రతం కదా, అందరూ పిలిచారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి. కొంచెం లేట్ అయిపోయింది. ఇలాగ అంతా పూజ అంతా అయిపోయిందండి. పూజలకు వచ్చినప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే బాగుంటుందండి. మనకి ఏదైనా మనం మర్చిపోయినా అందుకు మనం పూజలోంచి లేవకుండా ఉండడానికి ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా ఉండి మనకు ఏమైనా మర్చిపోయినా అందిస్తూ ఉంటే బాగుంటుంది. ఇలా అంతా అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చేసానండి. తర్వాత కథలు ఉంటాయన్నమాట, అవి కూడా చదవాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు ఒక చూపిస్తానండి ఎలా ఉందో అనేసి. నేను వచ్చేసి వడపప్పు, అలాగే ఇందాక అభిషేకం చేశాను కదా పంచామృతం అది, అలాగే కొంచెం పానకం కూడా పెట్టాలండి. మెయిన్ పానకము వడపప్పు పెట్టాలి. ఏదైనా ఒకటి ఏదైనా స్వీట్ చేసుకోవచ్చు, అలాగే మనకు పంచామృతం ఉంటుంది, పూలు పండ్లు అంతే. పూజ అంతా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.